ये ప్రజాప్రతినిధి కానీ ఎవరో కూడా మైనింగ్ డైరెక్టర్ దగ్గరికి వచ్చి ఆ మైనింగ్ ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇంత దోపిడీ చేస్తున్నారు, ఎందుకు ఇంత ఇసుక ఎత్తుపోతున్నారు అని అడిగే పరిస్థితి లేకుండా ఇబ్రహీంపట్నం పోలీసుల్ని మైనింగ్ డిపార్ట్మెంట్కి కాపలా పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ బిల్డింగ్ నిండా సంస్థలు ఉన్నాయి, ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు. అవన్నీ కూడా తీసుకెళ్ళి అరకట్ట కమలాసనం ఎస్ఎఫ్టీ ఇక్కడ 10 రూపాయలు ఉంటే అక్కడ 20 రూపాయలు 30 రూపాయలకి తాడేపల్లి చుట్టుపక్కల ఆ కరకట్ట కమలాసనం మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వాళ్ళ చుట్టాలకి, వాళ్ళ స్నేహితులకి, వాళ్ళ బంధువులకి ఆ ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా తరలించాడు. ఓన్లీ మైనింగ్ ఆఫీస్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ దగ్గర ఎందుకు పెట్టారంటే అక్కడ పోలీసులు అండగా ఉంటారు, కాపలా ఉంటారని చెప్పేసి. ఏంటి అరాచకం? ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో గాంధీ మహాత్ముడు ఉప్పు సత్యాగ్రహం చేస్తే ప్రజలందరూ కూడా సహకరించారు. ఆనాటి బ్రిటిష్ హయాంలో పోలీసులు కూడా సహకరించారు. ఇక్కడ మా ఎస్ఐ రవీంద్రబాబు 24 గంటల ముందే ఇక్కడ నా కాపలా పెట్టేశాడు. ఎందుకు ఈ స్వామిభక్తి, ఎందుకు ఈ అత్యుత్సాహం? ఈ ఉద్యోగం రవీంద్రబాబు ఇక్కడ కాబట్టి అవినిగట్లో చేసుకుంటాడు. మా మండల బుద్ధప్రసాద్ మజ్జిగిచ్చి నీకు అక్కడ పనిచేసి పనిచేయనిస్తాడు. ఎవరు ఇసుకెత్తుకెళ్తున్నారు, ఎవరు ఇసుక దోపిడీ చేస్తున్నారు, ఎవరో ఇసుక డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి, ఎందుకు ఈ చలానా దొంగ చలానా, ఈ పర్మిట్టు దొంగ బిల్లులు, దొంగ బిల్లులు. ఇంకో విచిత్రం ఏంటంటే హౌసింగ్ మినిస్టర్ జోగి రమేష్ ఉన్నాడు. ఆ హౌసింగ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? ఈ పేదవాడి ఇల్లుకి ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకుండా ఓ బిల్లు ఇస్తున్నాడు. ఆ బిల్లుని స్కాన్ చేయకుండా, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకుండా బ్లాక్లో ఆ కాగితాన్ని 4000కి అమ్ముకుంటున్నారు. అదే కాగితం మళ్ళీ తెచ్చి 4000 ఇంకోటికి అమ్ముతున్నారు. ఈ విధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్లో పేదవాడి ఇల్లు పేరు చెప్పి ఆ డబ్బులు కూడా దోపిడీ చేస్తూ ఉంటే ఓ పక్కన ఎమ్మెల్యే అనుచరులు, ఎమ్మెల్యే పిఏ నారాయణ, గుజ్జులు, గజ్జులు వీళ్ళందరూ కలిసి ₹1 కోట్ల ఒక్క జిల్లాలోనే 21 కోట్లు. అట్లా ప్రేమరాజ్ అని వెస్ట్ గోదావరిలో ఒక కానిస్టేబుల్, ఒక ఎవరైతే పాటదారు ఉన్నాడో అతను డబ్బు కట్టలేకపోతే ఆ డబ్బు కట్టమని నిలదీస్తే పాపం అతను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఆ ఎస్బీ పోలీసు వాళ్ళు వచ్చి ఇంకా ఎంతసేపు మాట్లాడతాడు, లాక్కెళ్ళండి అని చెబుతా ఉన్నాడు. ఏందా మీ ఎవరో లేకుండా, పాటదారు లేకుండా కృష్ణానదిలో ఇసుకంతా కూడా కుప్పలు పోసుకొని అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉంటే మీరెందుకు పోలీస్ యంత్రాంగం సహకరిస్తూ ఉంది? ఇవాళే పోలీస్ కమిషనర్ గారు సెలవులో పోయాడంట. ఇవాళ అక్టోబర్ 17 దాకా నిషేధాజ్ఞలంట. అంటే అక్టోబర్ 17 దాకా ఎవడు బయటికి రాకూడదంట. అక్టోబర్ 17 దాకా నలుగురు కలిసి రోడ్డు మీద ఉప్పు సత్యాగ్రహం. ఇట్ ఇండియా చేయకపోతే బ్రిటిష్ వాడు పోయేవాడయా? ఇవాళ ల్యాండ్లో మూడు మీదకి వెళ్ళేదయా? చంద్రయాన్ 3 మన వాళ్ళు అక్కడికి వెళ్ళేవాళ్ళయా? మీలాగా ఆ బ్రిటిష్ పోలీసులు ఇట చేస్తే దేశానికి స్వతంత్రం వచ్చేదా? రవీంద్రకు ఉద్యోగం వచ్చేదా? అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసేవాడా? మీరు ఆలోచన చేయండి. అంతరాత్మ ఉంది మనకు కూడా. ఎందుకు ఊడిగం చేయాలి? ఇవాళ ఈ ముఖ్యమంత్రి దోచుకుంటా ఉన్నాడు. లక్షల కోట్లు దోపిడీ అవుతున్నాయి. రాష్ట్రం 12 లక్షల కోట్లు అప్పుకి వెళ్తా ఉంది. వచ్చే నెలలో మీ జీతాలకు కూడా డబ్బు లేవు. ఈ 3 నెలల్లో 55,000 కోట్లు అప్పు తెచ్చాడు. నిన్నే ఒక 1000 కోట్లు అప్పు తెచ్చాడు. అంటే అప్పు చేసి ఎన్ని రోజులు ఈ రాష్ట్రాన్ని కాపాడుతాడు? సంపద సృష్టించకుండా ఇవాళ ఒక పక్క పోలవరాన్ని ముంచేశాడు. పోలవరాన్ని ముంచేశాడని ఈనాడు పత్రికలో రాస్తే ఈనాడు ఎడిటర్ మీద క్రిమినల్ కేసు పెట్టి రాసిన జర్నలిస్టుని జైల్లో పెట్టమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. పాపం విలేకరి ఇతను ఏం చేస్తాడు? రాస్తాడు, చూపిస్తాడు. అటువంటి విలేకరిని జైల్లో పెట్టమని ఇవాళ పోలీస్ చట్టాలు ఉన్నాయని ఇవాళ క్రిమినల్ కేసు పెట్టి ఈనాడు ఎడిటర్ని జైల్లో పెట్టాలంట. పాపం ఆయన జర్నలిస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఆయన మేధావి, ఆయన రామోజీరావు గారి దగ్గర 40 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ఎడిటర్ని పోలవరం ఇట్లా ముంచేశారు, పోలవరం దెబ్బతింది, డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది, గైడ్ బండు కుంగింది, పోలవరాన్ని ముంచేశారు అని వాస్తవాలు రాస్తే ఈనాడు ఎడిటర్ని జైల్లో పెట్టాలంట, ఈనాడు విలేకరే రాసిన దుర్గాప్రసాదం జైల్లో పెట్టాలంట. ఎటుపోతా ఉంది ఈ రాష్ట్రం? పోలవరం డ్యామ్ మునిగిపోయింది, పోలవరం నిర్వాసితులు నిన్న లోకేష్ బాబు దగ్గర అయ్యా మేము మునిగిపోయాము, మమ్మల్ని ముంచేశాడు జగన్మోహన్ రెడ్డి, మాకు 19 లక్షలు ఇస్తానన్నాడు, 10 లక్షలు ఇస్తా అన్నాడు, 5 లక్షలు ఇస్తా అన్నాడనని కనీసం వరదొచ్చి మునిగిపోతే 2000 ఇవ్వలేదు, రుణం పెట్టలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదని వాళ్ళు కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకొని నిన్న లోకేష్ బాబుకి వాళ్ళ గోడంతా కూడా పోలవరం నిర్వాసితులు నిన్న గోడు చెప్పుకున్నారు. పోలవరం డ్యామ్ రాస్తే జైల్లో అరెస్ట్ చేయాలి, ఇసుక మాఫియా దొంగలను అరెస్ట్ చేయాలి, నివ్వాలి మైనింగ్ ఆఫీస్కి వెళ్ళనివ్వాలి, నివ్వాలి మైనింగ్ ఆఫీస్కి వెళ్ళనివ్వాలి, నివ్వాలి మైనింగ్ ఆఫీస్కి వెళ్ళనివ్వాలి, నివ్వాలి మైనింగ్ ఆఫీస్కి వెళ్ళనివ్వాలి, అరెస్ట్ చేయాలి ఇసుక దొంగలను అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి ఇసుక మాఫియా దొంగలను అరెస్ట్ చేయాలి, దొంగలను అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి ఇసుక మాఫియా దొంగలను అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి ఇసుక మాఫియా